ప్రేమని పంచడం ప్రేమని పెంచడం చాలా కష్టం ద్వేషాన్ని పెంచడం మాత్రం చాలా సులభం ఏ ఆడో పెద్ద ఎదవరా ఆడు ఎదవ అని ఒప్పుకోని వాడు కూడా పెద్ద రా అన్నాం అనుకోండి మన పక్కనోడు కూడా ఎందుకు వచ్చిన కూడా మనం ఎదవానిపించుకోవడం అని అవతలడు ఎదవేరా ఎదవేరా అని మాట్లాడతారు అదే ఆడు మంచోడు అంటే వెంటనే ఈలో ఉన్నటువంటి ఈగో టచ్ అవుద్ది ఆడు ఏంటి ఎదవా మన నేను ఆ దగ్గర అవతల వాళ్ళ దగ్గర చూసాను ఎవరి దగ్గర చూడగనుక్కుని డబ్బులు కూడా ఇవ్వట్లేదు అంటాడు వీడికి తెలియదు కానీ ఏదో ఒకటి ఓ బురద వేసేయాలి ఎందుకంటే వీడికే అంటే వాడు మంచోడు అంటున్నాడు ఇది సహజ సిద్ధంగా మనిషికి ఉండేటువంటి గుణం ఈ గుణమే అమెరికా లాంటి దేశంలో ట్రంప్ మీద ద్వేషాన్ని పెంచినందుకు గాను బైడెన్ అధ్యక్షుడయ్యాడు బట్ వాట్ నెక్స్ట్ బై ఆ రోజున ట్రంప్ని ఏమన్నారు లక్షలాది మనిషి చచ్చిపోతుంటే చేత కావట్లేదని చెప్పి అప్పటికేముంది అసలు లేదు అంటే అసలు ఏం ట్యాబ్లెట్ వేయాలో తెలియదు ఏం ఇంజక్షన్ వేయాలో తెలియదు ఏ వ్యాక్సిన్ తెలియదు ఆ సందర్భంలో ట్రంప్ని బద్ధశత్రువుగా చూపించి అమెరికాన్స్ని బైడెన్ వైపుకి టర్న్ చేయడంలో పాశ్చాత్య మీడియా అంతా కూడా చాలా కష్టపడింది నడిచింది ట్రంప్ దిగాడు దిగేలోపే వ్యాక్సిన్స్కి సంబంధించి తనే ఫైనల్ చేశాడు వ్యాక్సిన్లు వేసేలోపే తను దిగాడు తర్వాత వ్యాక్సినేషన్ ఇప్పుడు చివరికి మూడవ వ్యాక్సిన్ వేయడానికి మా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదని వైట్ హౌస్ అధికారికంగా చెప్పిన సందర్భం ఒక ఎత్తు అయితే ఇప్పుడు పది లక్షల మరణాలు దాటినాయి పది లక్షల మరణాలు ముప్పై మూడు కోట్ల జనాభా అమెరికా అది ఇంకొక నాలుగు కోట్లు బయట నుండి వచ్చిన వాళ్ళు ముప్పై ఏడు కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో పది లక్షల మరణాలు మన దేశంలో మరణాలకి సంబంధించి నూట నలభై కోట్లున్న జనాభాకి సంబంధించిన మరణాల గురించి రచ్చ చేసేవాళ్ళు దాని గురించి మాట్లాడరు అమెరికా ఇప్పుడు ఒక రికార్డ్ అనమాట ఏది మన దేశంలో ఉన్నటువంటి వంతాడు పార్ట్ ఉన్నటువంటి దేశం వంతాడు కూడా అనడానికి లేదు వన్ బై సిక్స్ అలాంటి దేశం వచ్చేటప్పటికి లేదా నలభై వేల కోట్లు అనుకుందాం పో నలభై కోట్లు అంటే మనకు వచ్చేటప్పటికి నలభై నలభై ఎనభై నూట ఇరవై ఆ లెక్కను చూసుకున్నా కూడా అట్లాగే వన్ థర్డ్ అలాంటి దేశము పది లక్షల మంది అది కూడా అత్యాధునిక సదుపాయాలు అతిపెద్దదైనటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి మా దగ్గర లక్షల కోట్ల రూపాయల వ్యవహారం ఉందని చెప్పేటువంటి అమెరికా చెత్త రికార్డును మూటగట్టుకుంటుంటే ఆ వార్తలు రాయడానికి వాళ్ళు న్యూయార్క్ టైమ్స్ వాడికి ఓపిక లేదు శవాల బొమ్మలు చూపెట్టడానికి ఓపిక లేదు అక్కడ ఉన్నటువంటి పాశ్చాత్య మీడియా దాన్ని రైచ్ చేయదు ఇండియాలో శవాలను దహనం చేశారంటూ ఫోటోలు పెట్టి రచ్చ చేసి ప్రపంచమంతా కంపు చేసినటువంటి వాళ్ళు నూట నలభై కోట్ల జనాభా కలిగిన దేశంలో పది మొర పది శవాలు పదిహేను శవాల గురించి రచ్చ చేసిన వాళ్ళు పది లక్షలు దాటినటువంటి దాని గురించి ఎందుకు మాట్లాడలేరు అన్నటువంటిది ప్రశ్న